బిడ్సాగుగా కార్పొరేషన్ లో శ్రీ చైతన్య కళాశాల బాలిక కళాశాలలో ఈ కళా ఫిడ్జాగులో ఉన్నటువంటి కళాశాలలో అనేక ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం. ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఒక 3 గంటలకు విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అయినా యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం సిగ్గుచెట్టు. వీళ్ళు ఫీజుల కోసమే చూస్తున్నారు తప్ప విద్యార్థులకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు లోపల. యాజమాన్య శ్రీ చైతన్య కళాశాల మొత్తం డబ్బులతోనే నడుస్తూ ఉన్నది. దీనికి ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించి ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి వీళ్ళపై విచారణ జరపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపటి నుండి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.